బీజేపీని చూశారు. ఇంతకుముందు అధికారంలోకి వచ్చే రాకముందు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి వీళ్ళంతా కూడా మాటలు చెప్పి ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎలా మోసం చేశారో మనం అంతా కూడా చూసాం. ఇక కాంగ్రెస్ కూడా చాలు. కాంగ్రెస్ కూడా ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. మనం వద్దు 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 విడగొట్టద్దంటే ఏం చెప్తా ఉన్నా కూడా బలవంతంగా మన రాష్ట్రాన్ని విడగొట్టి ఇవాళ మనకున్న పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాను నేను. వీళ్ళందరినీ నమ్మి 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 ఇక చాలైపోయింది. 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నాకు ఇవ్వండి. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తాము, ఇదిగో సంతకం పెడుతున్నాను, ఇదిగో సంతకం పెట్టేశాను అని చెప్పిన తర్వాతనే బాధ్యత ఇస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతకన్నా ముందు ఏ పొత్తులను నమ్మద్దండి. అంతకన్నా ముందు ఎవరైనా ఏదైనా మోసం చేస్తే దయచేసి మోసపోవకండి అని చెప్తా ఉన్నా.